శిరీషా హోమ్ ఐడియాస్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు నేను మీతోటి ఏం చూపించబోతున్నాను ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా ఏంటంటే నేను బాద్షాని బాద్షా ఇంట్లోనే ఎలా రెడీ చేయాలి అనేది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా రెడీ చేయాలని మీతో చూపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి నేను చూపించబోయే రెసిపీ ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎటువంటి స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే ఇప్పుడు లాక్డౌన్లో మాత్రం చాలా బాగా చాలా స్వీట్గా తినొచ్చు అనమాట స్వీట్గా తినొచ్చు ఈ బాద్షాని మన ఇంట్లోనే ఉన్న వాటితోటే మనకి ఎటువంటి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ గో టు ద వీడియో మనం వీడియోకి వెళ్ళిపోదాం ఇలాంటి లేట్ చేయకోకుండా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ గో టు ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ మైదాపిండి తీసుకోవాలి మైదాపిండిని ఒక నేనైతే ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను 2 స్పూన్స్ మైదాపిండి పెద్ద చెంచాతోటే మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ కాచి చల్లార్చిన నూనె కాచి చల్లార్చిన నూనెని తీసుకుంటున్నాను కొంచెం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాదు కొంచెమే నెక్స్ట్ సోడా ఉప్పు కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి ఓకేనా మీరు నూనె బదులు నేను నూనె తీసుకున్నాను లేకపోతే బటర్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర బటర్ ఉంటే కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను దాన్ని మొత్తం కలుపుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఓకేనా అండి నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను అసలు వస్తుందో రాదో అని ఫస్ట్ టైం చేస్తున్నాను అది నేను మీతో షేర్ చేస్తున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ తెలియజేయండి ఓకేనా అండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఎందుకంటే కొంచెం మనం వాటర్ అదే ఆయిల్ యాడ్ చేసాం కదా కాబట్టి బాగానే వస్తుంది అలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు పిండిని కలుపుకోండి ఇది ఒక 20 మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి నాననిద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఆ పిండి నానేలోపు మనం పాకం రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే ఒక గ్లాస్ షుగర్ తీసుకుంటున్నారండి మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి తగినంత వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఆ పాకం రెడీ అవుతూ ఉంది అయ్యేలోపు ఒక 20 మినిట్స్ అయిపోయాక మనం ఇది పిండిని అలా మళ్ళీ పిండిని గట్టిగా అనొద్దండి అలా కాయల్లాగా వేసుకొని కొంచెం కొంచెంగా తీసుకోండి మీరు చిన్న చిన్నగా చేసుకున్నా పర్వాలేదు పెద్ద పెద్దగా చేసుకున్నా పర్వాలేదు ఓకేనా అన్నీ ఒక సైజులో ఉంటేనే బాగుంటాయి కదా అని నేను ఇలా తీసుకుంటున్నాను ఓకేనా అండి బాద్షాలు మనం ఎక్కువగా స్వీట్ షాప్లోనే తీసుకుంటాంగా ఇంట్లో ఎప్పుడు రెడీ చేయం కదా ఈసారి అయితే ట్రై చేయండి అలా గట్టిగా అనేసి రంధ్రం చేసుకోండి ఓకేనా ఇట్లా కొంచెం అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా అండి ఇప్పుడు ఏ పని చేసినా మీరు శానిటైజర్ని కానీ హ్యాండ్స్ వాష్ చేసుకొని చేయండి ఓకేనా అండి అలా మనకు అన్ని బాద్షాలు రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు పాకం నెక్స్ట్ మనం ఇంకో పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ అవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ పోసుకోండి తగినంత ఆయిల్ ఆ ఆయిల్లో ఇప్పుడు మనం ఈ బాద్షాలని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అవి ఇందులో అంటే ఎప్పుడు గ్యాస్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకండి ఈ బాద్షాలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెడితే లో ఫ్లేమ్లో పెడితేనే బాగా వేగుతాయి లోన కూడా మంచిగా ఉడుకుతుంది బాద్షా అనేది చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తుంది ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయిందండి అందులో కొంచెం ఈ పాకంలో కొంచెం యాలకులు యాలకుల్ని యాడ్ చేసుకోండి ఒక 3 పాకం
पाक मरी मुद्रपाक तीग पाक मीडियम का उड़े चूस चूसर इला गोल कलर वाक मन पाचाल अंदर वेक इपड़ मन की पाकमने गट्टी पड़कों उसे निम चक्कर अंदर पिंक अब पाकमने चूसर इला अला उ चूसर कदमी बादशाह एजी क्रिस्पी रेडी आई मछा बहुत मेत स्वीट षापे उचित ट्रई ची बाय।